నేను చదవట్టదరంలో ఉన్నానండి, నాకు స్నేహితులు అవసరమై ఉన్నారండి అని చెప్పి వెంటనే ఫోన్ చేశాడు వాళ్ళకి. ఇప్పుడు ఇటు నుండి ఒక పురుషుడు ఫోన్ చేస్తే ఆ స్వరం విన్న తర్వాత ఒక స్త్రీ లిఫ్ట్ చేస్తుంది అన్నమాట. ఇన్ దట్ వే దే విల్ బి అట్రాక్టెడ్ ఈజీగా. ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడడానికి, ఒక స్త్రీ పురుషుడితో మాట్లాడడానికి ఎంత ఉత్సుకత ఉంటుందో అలాంటి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు. ఒంటరితనంలో ఉన్నాడు ఫ్రెండ్షిప్ కోసం అనగానే ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఇతని జాగ్రత్త ఊబులో దించేస్తూ ఉంటాయి. ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్తుందంటే హద్దులు దాటిపోయి ఇంక ఇతనే నా, ఈమె నా ఫ్రెండ్ అని పూర్తిగా నమ్మేసి ఉంటాడేమో, హద్దులు దాటిపోయి ఫ్రెండ్షిప్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆ వాట్సాప్లో ఫోన్లో పంపకూడని ఫోటోలు ఇవన్నీ కూడా పంపించేస్తే అవన్నీ కూడా మొత్తం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని వన్ ఫైన్ డే ఆ ఫ్రెండ్ కాస్త బ్లాక్మెయిలర్గా మారిపోతాడు. నువ్వు నన్ను లైంగికంగా హింసించో, నీ మీద పోలీస్ కేసు పెడతానంటే ఫ్రెండ్షిప్ అన్నారు కదండి, మరి ఇందుకోసమే ఫ్రెండ్షిప్ చేసింది వాళ్ళు. పోలీస్ కేసు అనగానే ఇప్పుడు అయ్యగారు పరువు పోద్ది, స్నేహితుల ముందు పరువు పోద్ది, పేపర్లో ఫోటో వచ్చేస్తుంది, పలానా వాళ్ళు లైంగికంగా వేధించాడు అనగానే పరువు పోద్ది కాబట్టి అమ్మా నన్ను క్షమించమ్మా, క్షమించాలంటే ఓరన అవదమ్మా, మరి 15,000 పంపించాలమ్మా అనగానే ఇంకెక్కడెక్కడుండో తీసుకొస్తుండో డబ్బులు. ఎంతవరకు తీసుకెళ్తారో తెలుసా, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేదాకా. అవి అయిపోయినా కూడా వదలరు, అప్పులు చేయమంటారు. అలా ఒక్క యవనస్తుడు వైజాగ్లో మొన్న ఈ మధ్యనే 24 లక్షల రూపాయలు చదివించుకున్నాడట. ఎంత? ఒక్క ఎస్ఎంఎస్, లోన్లీగా ఉన్నారా మాకు ఫోన్ చేయండి. ఎంత వదిలించింది? తుప్పు వదిలిపోయింది మొత్తం 24 లక్షలు. వస్తే రేపు నేడో రేపు నీకు కూడా వస్తుంది నీ ఫోన్లో కూడా. లోన్లీగా ఉన్నావా, డేటింగ్ కావాలా, ఫ్రెండ్షిప్ కావాలా, మాకు ఫోన్ చేయండి అంటారు. నీతో ఓర్నే ఫ్రెండ్షిప్ చేసే అంత ఖాళీ ఎవరికి లేదు నాయన ప్రపంచం.